విశాఖపట్నం की ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన మూడోసారి వస్తాను నేను మూడోసారి కూడా పాదయాత్రలో పడుకున్న బస్సులోనే నేను తీసుకెళ్లి మన పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టుకుని అక్కడనే పడుకుంటాం జరుగుతాను అంటే ఒక బాధ్యత మాపైన ఉంది ప్రజలు మా కుటుంబాన్ని ఆశీర్వదించారు దీవించారు 6 సార్లు మాకు అవకాశం కల్పించారు ఆ అవకాశం ప్రజల సేవ చేసేదానికి ప్రజలకు మెరుగైన అవకాశాలు కల్పించడానికి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కాపాడుకునేదానికి మేము వినియోగించాం తప్ప సొంత ప్రయోజనాల కోసమో లేదంటే నా కాఫీ టీల కోసమో నా నీళ్ల కోసం ఏనాడు మేము వాడలేదు సో నా పోరాటం కొనసాగుతుంది ప్రజా కోర్టులో ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం గెలిచింది కోర్టులో కూడా చాలా స్పష్టంగా నేను వేసిన డిఫమేషన్ సూట్ గెలుస్తానని ఆశిస్తున్నా భావిస్తున్నాను కానీ బ్లూ మీడియాలో ప్రత్యేకంగా సాక్షిలో ఎలాంటి మార్పు లేదండి 2014 నుంచి 19 వరకు తప్పుడు వార్తలు వేశారు 2019 నుంచి 24 వరకు కూడా తప్పుడు వార్తలు వేశారు ఒక్క వార్త కూడా వాళ్ళ యజమాని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయారు అందుకే 2024లో ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడం జరిగింది ఇప్పుడన్నా సాక్షి వైఖరి మార్చుకొని వాస్తవాలు చెప్తే బాగుంటుంది అంతేగాని దుష్ప్రచారం చేసి తప్పుడు రాతలు రాస్తే మట్టుకో ప్రభుత్వం వదిలిపెట్టద్దు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టదు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వదిలిపెట్టమని ఈ సభాముఖంగా నేను సాక్షి యజమానికి సూటిగా చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏఎస్ఆర్ జిల్లా నుంచి అక్కడ గిరిజన పిల్లలకి బర్త్ సర్టిఫికేట్స్ అందడం లేదు అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు మీకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అజయ్ కుమార్ అనే సో దానికి సంబంధించి మీరు ఇప్పుడు ప్రధానంగా అమ్మ గతంలో మనం చూస్తే ఒక విధి విధానం లేకుండా నడిచింది ప్రతిదీ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్లాలనేది గత ప్రభుత్వ ఆలోచన దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నా నేను టెక్నాలజీ అంటే ఐటీ మరియు ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి కాకుండా ఆర్టీజీ అంటే రియల్ టైం గవర్నెన్స్ కూడా నాకు అందజేశారు బాబు గారు దాంట్లో చాలా స్పష్టంగా బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్స్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కాస్ట్ సర్టిఫికేట్స్ అదేవిధంగా విద్యుత్ బిల్లు కానివ్వండి ఇంటి పన్ను కానివ్వండి చెత్త పన్ను ఎట్టుకో మన ప్రభుత్వం చేసింది మిగతా పనులు ఉన్నా కూడా డైరెక్ట్గా వాట్సాప్ ద్వారానే అందించాలి వాళ్ళు బటన్ నొక్కితే వాళ్ళకి రావాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఆల్రెడీ ప్రక్రియ ప్రారంభించా త్వరలోనే అది ప్రజల ముందర పెడతాం హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం పైన పెడితే నోటీస్ జారీ చేస్తారు కేసు పెడతారు స్వామి ఎందుకు పెట్టకూడదు బాధ్యత ఉంది కదా ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తే యాక్షన్ తీసుకోవాలా చెప్పండి ఫాల్స్ న్యూస్ పైన యాక్షన్ తీసుకోవాలా తీసుకోకూడదా బాధ్యత మా పైన కూడా ఉంది కదా ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా ఒక్క రూపాయి నేను ఏనాడు ఎయిర్పోర్ట్లో నేను అసలు ₹1 విలువైన వాటర్ బాటిల్ తాగలే ఒక కప్పు టీ కూడా సరిగ్గా తాగల ఇక్కడ చాలామంది మీడియా మిత్రులు తెలుసు నాకు కాఫీ కావాలంటే వేడి నీళ్ళు నాదే కాఫీ పౌడర్ నాదే కాఫీ మగ్ కూడా నాదే నేనే పట్టుకెళ్తా ఎక్కడికి వెళ్ళా ఇంక్లూడింగ్ క్యాబినెట్ మీటింగ్లో కూడా అది నాకున్న చిత్తశుద్ధి మీడియా మిత్రులు అందరూ తెలుసు మన సాక్షి రాస్తే న్యాయమా చెప్పమ్మా న్యాయమా అది అంటే అప్కమింగ్ పొలిటీషియన్ 80% దుష్ప్రచారం చేయాలి తప్పుడు ప్రచారం చేయాలంటే అది నేను ఒప్పుకునేదానికి సిద్ధంగా లేను సారీ ఫ్రీ హోల్డ్ అవునమ్మా రిపోర్ట్ అయితే మాకు రాలే రిపోర్ట్ నాకు రాలేదు నేను చదవలేదు దానిపైన నేను స్పందించలేను నేను రెవెన్యూ శాఖ మంత్రి గారితో మాట్లాడినా దానిపైన స్పందిస్తాను ఎందుకంటే రిపోర్ట్ నేను చదవలేదమ్మా ఐ నీడ్ టు రీడ్ ద రిపోర్ట్ ఎంపీ గారు ఇక్కడనే ఉన్నారు వినండి ఎంపీ గారు ఇక్కడనే ఉన్నారు పల్లా శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడాను అలప్పుడు రామకృష్ణ బాబు గారితో మాట్లాడాను అటు పక్కన గంటా శ్రీనివాస్ గారిని కూడా నేను దాదాపు 3 సార్లు కలిసి 100 రోజుల్లో 120 రోజుల్లో ఎక్కడ ఎవరు నాకు ఇది చెప్పలేదు ఇది కూడా ఇమాజినేషన్ మళ్ళీ చెప్పలేదు అది నో చెప్పలేదు వీడియో క్లిప్పింగ్ ఏంటమ్మా దేనికి గుడ్ బుక్ ఆయన చేసిన తప్పులని గుడ్ బుక్ లో రాసుకుందాక నా రెడ్ బుక్ లో ఒక్క నిమిషం ఐఎమ్ ఆన్సరింగ్ అ క్వశ్చన్ అమ్మా ప్లీజ్ 1 మినిట్ రెడ్ బుక్ లో నేను చెప్పా ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళపైన కఠినంగా వివరిస్తానన్నా జరుగుతుంది అది యాక్షన్ చట్టం పరంగా జరుగుతుంది పేరెంట్స్ మ్యాటర్ ఎందుకు కంగారు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది నాకు అర్థం అవట్లేదు ఏంటమ్మా మేడం గారు చెప్పండి అవునమ్మా ఇప్పుడు మాది పెద్ద కుటుంబంలో డిస్కషన్ చర్చలు అవసరం కదమ్మా భిన్నప్రాయాలు ఉండొచ్చు కూర్చుని మాట్లాడతాం పేరెంట్స్ మ్యాటర్ అంతేకన్నా సిద్ధాంతపరంగా నేను రాష్ట్రం ఏ డైరెక్షన్కి వెళ్ళాలి దానిపైన మాకు ఎలాంటి సందేహం లేదు నూతన మద్యం పాలసీ మీద అనేక విమర్శలు చేస్తున్నారు సార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటలాడి అక్రమ మద్యాన్ని వాళ్ళు సొమ్ము చేసుకున్నారని మీరు అనేక విమర్శలు చేశారు ఈ మద్యం అక్రమాల మీద ఏమన్నా చర్యలు చేపట్టేది ఉందా దాని మీద తదుపరి సీరియస్ గా ఉండబోతుంది యాక్షన్ అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మొత్తం బయటపడుతుంది తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం నంబర్ 1 నంబర్ 2 మీరు చెప్పింది కూడా కొన్ని దగ్గర రిపోర్ట్ అయినాయి యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు ఒక్కరోజు ఈరోజు 2వ రోజు స్వామి ఇది 2వ రోజు పాలసీ అమ్మలే కనీసం ఒక 2 నెలలు 3 నెలలు మాకు టైం ఇవ్వండి సెట్ అయ్యేదానికి టైం పడుతుంది కదా డిస్ట్రిబ్యూషన్ కానీ అన్ని సెట్ అయ్యేదానికి టైం పడుతుంది విజిలెన్స్ అన్ని మేము సెట్ చేస్తాం ఎంఆర్పీకే అమ్మాల్సింది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఓకేనమ్మా విశాఖపట్నంలో ఆల్రెడీ దానికి సంబంధించి మానిటర్ చేయడానికి ఇప్పుడు ఏం చేసామంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ కి గతంలో అనేక బోర్డులు ఉండేవి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ CRDA ఎనర్జీ డిపార్ట్మెంట్ ఎవరు వాళ్ళు ప్రమోషన్ చేశారు ఇప్పుడు ఇట్లా కాకుండా అన్ని సింగిల్ బోర్డు కింద తీసుకురావాలి దాని పేరు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఒక యంగ్ డైనమిక్ IAS ఆఫీసర్ నాయకత్వంలో అది చేస్తున్నాం అది ఎందుకు పెట్టామంటే ఇప్పుడు దాంట్లో IT ఎలక్ట్రానిక్స్ ఉంది ఇండస్ట్రీస్ ఉంది ఎనర్జీ ఉంది టూరిజం ఉంటుంది మైన్స్ ఉంటాయి రేపు అన్నింటిలో చాలా ఎకనామిక్ యాక్టివిటీ రాబోతుంది చాలా లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే రోజు త్వరలో రాబోతున్నాయి ఇదంతా స్ట్రీమ్ లైన్ చేయాలి సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ క్రియేట్ చేయాలనేది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు పెట్టాం దాంట్లో ప్రధానంగా రీజనల్ గ్రూప్స్ పెట్టాం అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క టీం పెట్టాం దానికి ఎందుకంటే ఆల్రెడీ మీరు అన్నట్టు ఒక ఐటీలోనే కాదు ఇతర రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టిన ఉన్నారు వాళ్ళ సమస్యలేంటి వాళ్ళకి ఎలా అది పరిష్కరించాలి వాళ్ళ చేత ఇంకో ₹2 ఎక్కువ పెట్టుబడి ఎట్లా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కిందనే ఈసారి రీజనల్ బోర్డ్స్ కూడా పెట్టాం అది తప్పనిసరిగా వైజాగ్లో ఉంటుంది బట్ నాట్ జస్ట్ ఫర్ IT బట్ అక్రాస్ ఆల్ ఇండస్ట్రీస్